శాసనసభలకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్, అమెరికాకు వెళ్లనున్న జనసేన అధినేత. అర్బన్ హౌసింగ్ లో రివర్స్ టెండరింగ్, ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలన్న జగన్. బడ్జెట్ పై ఏపీ సర్కార్ కసరత్తు షురు, నవరత్నాల ఎజెండాగా హెచ్ఓడీలతో బుగ్గన భేటీ. సెక్రటేరియట్ తల్లింపుపై కేసీఆర్ సమీక్ష, శాఖల మార్పుపై అభిప్రాయాల సేకరణ. కొత్త అసెంబ్లీ కాదు, విద్యార్థులకు హాస్టళ్లు కట్టించండి, ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందన్న విహెచ్. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన మర్రి శశిధర్ రెడ్డి, మైండ్ గేమ్లు ఆపాలంటూ ఆగ్రహం. ఏపీ హోంమంత్రిపై ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు, యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రత్యేక అధికారుల పాలనలోకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ఏపీ ప్రభుత్వం. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న అధికార విపక్షాలు. తెలంగాణలో అటవీ అధికారులపై ఆగని దాడులు, రక్షణ కల్పిస్తామని మంత్రి ఇంద్రకరణ్ హామీ. చంద్రబాబు భద్రత తగ్గించలేదన్న సర్కార్, 9కి వాయిదా పడిన విచారణ. మాకు ఎవరిపైనా కక్షలు లేవు, త్వరలో మున్సిపల్ ఎన్నికలన్న బొత్స. బురద చల్లితే వాస్తవాలు మరుగున పడతాయా, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు సాధించామన్న లోకేష్. కమిటీల పేరుతో రాజధాని నిర్మాణాన్ని ఆపేశారు, రాష్ట్రాభివృద్ధిని సర్కార్ గాలికొదిలేశారన్న యనమల. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి కత్తులతో వెళ్లిన ఉద్యోగి, పోలీసులకు అప్పగించిన ఎయిర్పోర్ట్ అధికారులు. రైతులను వేధిస్తున్న విత్తనాల సమస్య, తెలుగు రాష్ట్రాల్లో రోడ్డెక్కుతున్న అన్నదాతలు. కొనసాగుతున్న అల్పపీడనం, కోస్తా రాయలసీమలో వర్షాలకు ఛాన్స్. రాహుల్ కి మద్దతుగా ఆందోళన, ఏఐసీసీ ముందు తీవ్ర ఉద్రిక్తత. ఆరున తెలంగాణకు అమిత్ షా, సభ్యత్వంపై ఫోకస్ పెట్టిన బీజేపీ. తెలుగు రాష్ట్రాలు సహా బెంగాల్, ఒడిశాలకు నోటీసులు, నగదు బదిలీ స్కీంపై నిషేధం విధించాలన్న కోర్టు. లోక్సభలో ఎంపీ సుమలత తొలి ప్రసంగం, అన్నదాతలను ఆదుకోవాలంటూ విన్నపం. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు, ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల హెచ్చరికలు. గుజరాత్లో కుండపోత వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, రాకపోకలు బంద్. ఇరాన్కు అమెరికా హెచ్చరిక, నిప్పుతో ఆడుతున్నారని ట్రంప్ వార్నింగ్. బంగ్లాపై భారత్ ఘన విజయం, వరల్డ్ కప్ సెమీస్కు టీమిండియా.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.